జిలకం ప్యాకేజ్ అందరికి హాయ్ గైస్, ఈరోజు మళ్ళీ మనం టైటన్స్ అయితే ట్రై చేస్తున్నాం అనమాట. సో ఈ రోజు స్కెలిటన్ అండ్ మనం మల్లాసూర్ని అయితే ట్రై చేస్తున్నా. సో స్కెలిటన్ అయితే చాలా కామెడీలో అయితే చేస్తున్నాం గైస్, అండ్ నేనైతే కొంచెం దూరంగా ఉన్నా, దగ్గరండి మీకు చెప్తా. సో ఏం లేదు, మన స్కెలిటన్ కూడా అయితే డాన్స్ చేస్తున్నాడు. ఆ డాన్స్ మనం ఈ రోజు వీడియోలో అయితే చూద్దాం. మనం నేర్చుకున్న వీడియో స్టార్ట్ చేద్దాం గైస్, లెట్స్ గో. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఏమైనా లైక్ చెప్తున్నారు లైక్ కొట్టేసేయండి. అండ్ ఇక్కడ చూడండి గైస్, నాకు ఎందుకు ఇదేంది కాదు, 1.7లో మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా గైస్? ఇది చూడండి, ఇదేంది ఇలా దొరుకుతాయా? ఇదేంటి, ఇది కాపర్ ఓవర్ అంట. సో కాపర్ ఓవర్ ఇప్పుడు మనకు వచ్చేసింది కానీ, బట్ ఇదేంటి సౌండ్లు వస్తున్నాయి. సో ఇక్కడ నాకు ఇందాక ఏదో చిన్న స్కెలిటన్, ఎస్ ఇక్కడ చూడండి గైస్, జాంబీ అయితే మనం ఆల్రెడీ ట్రై చేసాం కదా. సో ఆ జాంబీకి సంబంధించినవి అయితే టైటన్ జాంబీస్ అనమాట. సో అలాంటి చాలా వింత వస్తువులు అయితే ఉంటాయి. అండ్ బ్లాక్స్ కూడా చూడండి, మనకి దొరికేవి బ్లాక్స్ అండ్ ఓర్స్ రెండు దొరుకుతున్నాయి ఇక్కడ చూడండి. ఎమరల్డ్ ఉన్నాయి. కొత్తగా చూసిన వాళ్ళకి అయితే గైస్, ఇది అయితే లాస్ట్ ఎపిసోడ్ నేను చూపించాను, బ్లాక్ ఆఫ్ ఎమరల్డ్ ఇలా ఉంటుంది అనమాట. అండ్ ది టైటన్కి సంబంధించిన దాంట్లో ఇలా ర్యాండమ్గా దొరుకుతుంది ప్రతి ఒక్క బ్లాక్స్ అయితే. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి గైస్. మనం 50K ఇంకొక 500 దగ్గరలో ఉన్నాం. సో సబ్స్క్రైబ్, సో ప్లీజ్ కంటిన్యూగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ లేట్ చేయకుండా మనం అయితే మనం సిరమ్ అయితే తీసేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం సిరమ్ అయితే కావాలి ఇది, ఓకే. సో గ్రోత్ సిరమ్ అయితే తీసేసుకున్నాను. అండ్ ఒకసారి షీప్ మీద చూద్దామా, ఓకే. సో దాని పవర్కి అయితే షీప్ చచ్చిపోయింది. అండ్ పిగ్ చచ్చిపోయింది. అండ్ ఇంకా ఇక్కడ ఏమన్నా యానిమల్స్ ఉంటే వాటి మీద అయితే జస్ట్ ట్రై చేద్దాం, ఏదైనా బతుకుద్దేమో. అండ్ అది టైటన్ అయితే మాత్రం నేను ఇంకొక వరల్డ్ క్రియేట్ చేసుకుని వెళ్ళిపోతాను, ఎందుకంటే ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేకపోతున్నాను. నా చీట్స్ కూడా సరిగ్గా పని చేయట్లేదు, ఎందుకంటే ఇది 1.7. ఇక్కడ ఏదో బ్లాస్ట్ జరిగింది, ఎస్ కింద ఏదో ఒకటి అయితే పేలదంటే అవన్నీ మనం పట్టించుకోకూడదు అనమాట. సో ఒకసారి విలేజెస్ మీద ఇద్దామా, ఒకసారి సమన్ చేద్దాం గా. సుసామన్ విలేజర్, ఓకే. ఇదేంటి, ఓకే, వీడైతే చచ్చిపోతున్నాడు గైస్. అండ్ విలేజెస్ మీద అయితే ట్రై చేయకూడదని తెలిసింది. సో విలేజెస్ని కూడా లాస్ట్ మనం ట్రై చేద్దాం. సో ఇప్పుడైతే మనకు కావాల్సింది, సో ఫస్ట్ అయితే సమన్, మనకి మల్లసూరి కావాలి కాబట్టి ఐరన్, ఓకే. ఐరన్, హలో ఐరన్ గోలెం, ఓకే. అనేబుల్ టు సమన్ ఆబ్జెక్ట్ అన్నాడు, పర్లేదు గైస్, మనం తయారు చేసుకుందాం, మనకి ఇబ్బంది లేదు, మనం తయారు చేసుకుందాం. మనకి పంప్కిన్, ఎస్ ఇక్కడ చూడండి గైస్, ఇంకా చాలా అయితే ఉన్నాయి టైటానికి సంబంధించినవి. సో పంప్కిన్, ఐరన్ బ్లాక్స్, ఓర్ నైన్. ఏదో జరిగింది, నేను ఇంకా ఏం చేయకే ముందే ఇదా. ఇక వీళ్ళందరూ ఎందుకు వచ్చారు గైస్? ఈ ఎండ్ర బాబాయ్ ఎందుకు ఎలా తిరుగుతున్నారు? అమ్మ బాబోయ్, ఇక్కడ ఏదో వింత జరిగింది. అండ్ మల్లసూరి అయితే ఇక్కడ దొరికాడు మనకి. అండ్ స్కెలిటన్ కావాలి కదా, సో మల్లసూరులో అయితే ఈజీగానే దొరుకుతున్నాడు, కానీ కాకపోతే కొంచెం ముందుకెళ్దాం, అక్కడ ఏదో వింత జరుగుతుంది నాకు సంబంధం లేకుండా. ఈ ప్లేస్ అయితే సరిపోతే మల్లసూరులు చాలామంది అయితే ఉన్నారు. సో దానికన్నా ముందు మనం అయితే స్కెలిటన్ని సమన్ చేయాలి. సో స్కెలిటన్తో పాటు మనం మల్లసూరిని కూడా ఇద్దరిని ఒకసారి పెంచాలన్నమాట. సో సమన్ స్కెలిటన్, ఓకే. ఓకే, సో ఇద్దరినైతే స్పాన్ చేసేసాం. అండ్ సౌండ్ మాత్రం నాకు ఒకసారిగా బీభత్సంగా వచ్చేసింది. సో ఇద్దరినైతే ఒకసారి పెంచుతున్నాం కాబట్టి మనకైతే ప్రాబ్లమే ఉండదు. సో కాకపోతే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి గైస్, ఎందుకంటే క్రియేటివ్లో ఉన్నా కానీ మనకి దెబ్బలే తగులుతున్నాయి. సో కొంచెం దూరం ఉండి అయితే మనం వీటిని చూడడం బెస్ట్. అవి చూడండి గైస్, స్కెలిటన్ అయితే చాలా పెద్ద అయింది. అండ్ దీని నుంచి కూడా ఒక 2-3 వస్తాయి. అండ్ స్కెలిటన్ హెల్త్ వచ్చేసి 20,000 ఉంది, బట్ మన గోలెం అయితే 50,000 ఉంది. గోలెం గడ్ సింగిల్ హ్యాండ్ చంపేస్తాడు. బట్ అమ్మో డిస్ట్రక్షన్ చూడండి, ఇంకో బాబోయ్ వీడే డాన్స్ వస్తారని చెప్పాను కదా, ఇది డాన్స్ కాదు, కాకపోతే మనం డాన్స్ అనుకుందాం. అండ్ డిస్ట్రక్షన్ చూడండి గైస్, ఆల్రెడీ ఎంత అయిందో. సో జస్ట్ వీడు సమన్నందుకే ఎంత. అండ్ మనోడైతే ఇంకా యాక్టివ్ అవ్వలేదు మల్లసూరి. ఓ ఓ, ఈ స్కెలిటన్ ఏందా బలే తిప్పుతున్నాడు డ్రూర్ అని వెనక్కి. అండ్ ఆహా, అమ్మ బాబోయ్ స్కెలిటన్ దగ్గర చాలా ఇడని దిగుతున్నాడు. అది మల్లసూరి అయితే యాక్టివేట్ అయిపోయాడు. అండ్ తను బామ ఓ నాయన దెబ్బకి ఎగిరిపోయింది. అండ్ వాడైంది మల్లసూరి అంత దారుణంగా చంపిస్తున్నాడు. అమ్మో వీడైంది గైస్, కరాటి కిక్కులు కొడుతున్నాడు. ఏంది చచ్చిపోయాడు, ఏంది ఇంత చిన్నపిల్లడు వీడు. సో చాలా తొందరగా అయితే చచ్చిపోయాడు. సో ఇంకొకరిని అయితే మనం సమన్ చేసేద్దాం. అండ్ వీడి నుంచి ఇంకొకటి వస్తాడా? ఓ
నన్ను చంపేసాడు ఎందుడు? రే మచ్చా, నన్ను ఎందుకు చంపేసావు మచ్చా? ఇది మరీ దారుణం గైస్. మళ్ళా సూర్య అయితే మనల్ని కూడా చంపేసాడు. మళ్ళీ సిరం తీసుకొని అయితే స్కెలిటన్ అయితే స్పాన్ చేయాలి. బట్ స్కెలిటన్ మరీ దారుణంగా అయితే మనల్ని చంపేస్తున్నాడు గైస్ మన బాబాయ్ అయితే. అండ్ అవి చూడండి గైస్ ఎలా ఎగురుతున్నాయో. సో సిరం తీసుకొని ఇంకొక స్కెలిటన్ మీద అయితే వేద్దాం. ఊరి నాయన ఎక్స్పీ చూడండి అయ్యా, ఎక్స్పీ దెబ్బకి సగం పోయేటట్టు ఉంది. అండ్ కింద మళ్ళా సూర్యులు అయితే చాలామంది వచ్చారు. రే నువ్వు ఐరన్ ఇసిరేయకరా స్వామి, మొత్తం ఏం లేదు, ఈ ఓల్డ్ మొత్తం నాశనం అయిపోతుంది, అలా నువ్వు చేయకు, తప్పు. ఓ నాయనో, నాకు స్టార్ట్ అయింది గైస్ పెళ్ళి. ఓకే కొంచెం ఇక్కడికి వచ్చేసి సో ఎవడరా నన్ను తీసుకెళ్ళిపోతుంది? నన్ను ఎవడో లాక్ వచ్చాడు అక్కడికి. నా రిటర్న్ టు వేర్ వి లెఫ్ట్ ఆఫ్. ఏ బ్రో, నన్ను ఎందుకు బ్రో లాగావు? నే నాకు సంబంధం లేదు, మీరు కొట్టుకుని సావన్. అండ్ ఇంకొక స్కెలిటన్ సామాన్. ఓకే సో వస్తున్నాడుగా. ఓకే సో స్కెలిటన్స్ అయితే స్టార్ట్ అయినాయి. అండ్ ఇదేంది? ఓకే వాడు వచ్చిన తర్వాత బ్లాస్ట్ అవుతుంది అప్పుడు యాస్టి. రే నేను చేసింది ఒక్కనే కదా, ఇద్దరు ఎందుకు వచ్చారా? మళ్ళీ సరే నేను గాలో నడుస్తున్నాను బ్రో, తెలుసా నీకు? కాదు మీరు కొట్టుకుంటే కొట్టుకోండి, కానీ నన్ను ఎందుకు రా చంపేస్తారు మధ్యలో? నేను క్రియేటివ్లో కదా తిరుగుతుంది, సర్వైవ్లో తిరిగి చచ్చిపోతే అయినా కొంచెం ఆనందపడేవాడిని రా. క్రియేటివ్లో తిరుగుతున్నందుకు చంపేస్తున్నారా మీరు? మల్లసూరి ఇప్పుడు ఏదో స్టంట్ వేశాడు. ఓర్ నాయన, ఓ మమ్మీ మల్లసూరి నన్ను చంప. వా నేనుండా, నేను పోతా, నేను ఇక్కడుండా. వీడు మరీ కుక్కండి. ఓయ్ మరే మల్లసూరి, నేను ఓర్ నాయన నన్ను ఆడుకుంటున్నాడు వీడు. నేనుండండి రా స్వామి ఈ దగ్గరలో. మనం కొంచెం లాంగ్ వెళ్దామంటే కుదరట్లేదు గైస్. ఓకే డివైడెడ్ బై జీరో దెన్ మల్టిప్లైడ్ బై ఇన్ఫినిటీ. ఏంట్రా అది? అండ్ వీడేంటి ఇప్పుడు కరాటే స్టంట్ చేస్తున్నాడు, కానీ మన మల్లసూరి గడ అయితే ఈజీగా వేసేస్తున్నాడు. అండ్ డౌన్ అయిపోయాడా? సో ఇంతమంది వచ్చారండి ఇక్కడికి. ఓకే మల్లసూరి కమ్మండి. ఒరే మల్లసూరి ఆగరా స్వామి, నన్ను బాగునీరా అయ్యా, ఎందుకు నన్ను చంపుతావు ఇందాక నుంచి? ఓకే మళ్ళీ అయితే ఐరన్ ఇసి వేసాడు. అది ఇసి వేస్తే చాలు, సగం చెంక ఎగిరిపోతుంది. సో ఇంతమంది మల్లసూరులు వచ్చారు. ఓకే బట్ స్కెలిటన్స్ ఇంత కదలట్లేదు. స్కెలిటన్ బాబాయ్ మిమ్మల్ని కదిలిచ్చే బాధ్యత నాది. ఎవడు లాక్కపోతున్నాడు? రే ఎవడరా నన్ను లాక్కెళ్తుంది? అమ్మా జస్ట్ మిస్, మనకేం కాలేదు. కాదు నేను ఎందుకు వెళ్ళిపోతున్నాను అటు సైడ్కి? ఐ విల్ రిటర్న్. కింద ఏదో మెసేజ్ వచ్చింది. ఓకే ఓకే స్కెలిటన్ బాబాయ్ అయితే మళ్ళీ మేము వస్తామని అయితే చెప్పారు. ఒక పని చేద్దాం, మనం బాబాయ్ని అయితే ఇక్కడ స్పాన్ చేద్దాం. కాకపోతే దానికన్నా ఫస్ట్ అయితే మనకి సీరం కావాలి. సో సీరం తీసుకొని ఇక్కడ సమన్ చేద్దాం. అండ్ నైట్ అయిపోయింది ఏంటి స్కెలిటన్ బాబాయ్? నేను లేను, నాకు సంబంధం లేదు మల్లసూరి అంత, నాకు సంబంధం లేదు, నన్ను అడగదు. ఓకే ఏ హాయ్ బ్రో, ఓయ్ నేను చంపు. ఇప్పుడు వీడు ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. సో మన మల్లసూరి రాకపోతే మనం ఇక్కడికి కొన్ని సమన్ చేద్దాం, అది వేరే మ్యాటర్ అనుకోండి. వీడేంది కాళ్ళలో పడుతున్నాడు? కాదు రాంగ్గా ఏమన్నా సమన్ చేశాను వీడిని. గాల్లో ఎగురుతున్నాడు ఏంటి? ఓకే కింద ఓ హీరో ఎంట్రీ, హీరో లెవెల్ ఎంట్రీ. అమ్మ బాబోయ్ పెద్ద కసేది. ఓ బాబాయ్ పెరిగింది జాలే, కానీ మా మల్లసూరి గడి ఏంది కదలట్లేదు. ఓకే ఓకే ఉన్నాడు అక్కడేంది. ఇంకొకటి ఉన్నాడా? ఓరిని వీళ్ళిద్దరు కొడుకుంటే మధ్యలో ఇంకొకటిని తీసుకొచ్చానా? సరిపోయింది పోండి, కాకపోతే ఈజీగా అయితే చంపేస్తున్నాడు గైస్ మన స్కెలిటన్. ఇదేంది ఎంతమంది ఉన్నారు? వీడి యాక్షన్స్ అయితే అక్కడే అర్థమవుతాయి గైస్. ఇంతమంది మధ్యలో మనకి చాలా గందరగోళం ఉంది, ఎప్పుడు చంపేస్తారు మనకైతే తెలియదు. కాబట్టి కొంచెం లాంగ్ ఉండి ఇక్కడి నుంచి అయితే అన్నీ చూద్దాం. సో అడిగి వెళ్తే మనం చంపేస్తారు. కదిలేడు వీడు. సో ఓకే అండ్ డిస్ట్రక్షన్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు అటెళ్ళకు, రే రే అటెళ్ళకరా. ఒరే ఆడ ఆల్రెడీ ముగ్గురు కొట్టుకుంటున్నారా, నీ యాక్షన్ చూద్దాం, నేను ఇటు తీసుకుని వస్తాను, అటే పోతావేట్రా. రే ఆ బాణం ఏందిరా స్వామి అంత ఉంది. ఏ చూడు చూడు బ్రో, కొంచెం నన్ను దూరం బాణిస్తారా? ఓకే సో వీడు కరాటి పంచులు ఇస్తున్నాడు ఏంది గైస్? బాణాలు ఇసిరేయకుండా, బాణాలు బాబాయ్, బాణాలు ఇసిరే బాబాయ్. వాళ్ళేమో గాల్లో ఎగురుతున్నారు, వీళ్ళేమో బొమ్మల్లాగా నుంచో ఉన్నారు. సరిపోయింది, ఇటు కరాటి పంచులు ఇస్తున్నాడు మన మల్లసూరి. ఇంకా చూడట్లేదు సక్రమంగా, చూస్తే మాత్రం ఎగరేస్తాడు. అండ్ వాడితో చాలా బిజీగా ఉన్నాడు గైస్. సో ఇక్కడ ఇద్దరు కింద మనల్ని ఇందాక నుంచి గాల్ చేస్తున్నారు. సో ఇటు ఒకటి ఇసిరేస్తే ఇంకొంతమంది పెరుగుతారు. ఇదేంది ఒక్కడికి కూడా తగలట్లా? ఓకే నేనే కిందకి వెళ్ళి ఇసిరేస్తా. ఇరే ఒక్కడికన్నా అద్ది అద్ది మల్లసూరిడు పెరుగుతున్నాడు ఇంకొకడైతే. సో స్కెలిటన్ బాబాయ్లు అయితే స్పాన్ అవుతానే ఉన్నారు, కానీ కాకపోతే వీడి యాక్షన్స్ కరెక్ట్గా చూడండి గైస్ ఎలా కొడుతున్నాడు. వాడు ఇద్దరు అయిపోయారు గైస్, ఇద్దరు ఇంకొక 10 సెకండ్స్లో అయిపోతారు. అది ఒక డౌన్.
సో వీడు అయిపోయాడు. అండ్ ఇంకొకటి వీడు కరాటీ పంచ్ లేస్తున్నాడు, వీడు డౌన్ సారీ అయిపోయింది పో. అండ్ ఆ హెడ్ అయితే అది చూడండి, ఆ హెడ్ అయితే గిరా గిరా తిరుగుతుంది. సో గిర్రం తిరిగి కింద పడింది. అండ్ ఊరే నాయను డిస్ట్రక్షన్ క్రీపర్ లెవెల్ కన్నా ఇది మరీ దారుణంగా ఉంది అది చూడండి. సో సగం బ్లాక్లు అయితే ఎగరేస్తున్నారు ఏడా, కాకపోతే వీడు కొట్టగలరా? వీళ్ళు ఏడే ఉన్నారు కదా. ఓ ఏడొక డౌను క్రియేటివ్లరా తిరుగుతుంది. నేనేం పాపం చేశాను రా మిమ్మల్ని చిచ్చి. నేను పక్కకు పోయి బెడ్ ఇక్కడ స్పాన్ చేసుకుంటాను. సో ఒక బెడ్ తీసుకుందాం గైస్. పక్కకి వెళ్తే కానీ మనం బతకలేము. సో ఒక బెడ్ అండ్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకుందాం. ఓకే సామాన్ ఇదేంది పడుకున్నాడు. ఓకే పర్లేదు, ఓకే పడుకున్నాం. అండ్ ఇక్కడైతే మనకి రీస్పాన్ పాయింట్ సెట్ అయిపోయింది. సో ఇందాక నైట్ అయింది అనమాట, నాకు అది అర్థం కాలేదు. అండ్ చిన్న చిన్న పిల్లి వాళ్ళు ఇక్కడైతే బాగా కొచ్చుకుంటున్నారు. అండ్ మలసూరు అయితే నన్ను చంపేశాడు. నేను ఒప్పుకోనరా స్వామే, వాళ్ళు చూడండి గైస్ ఎంతమంది ఉన్నారు. కనీసం మల్లసూరి లెవెల్స్ అయితే 1, 2, 3, 4 10 మంది స్పాన్ అయినట్టున్నారు. వీళ్ళు స్పాన్ అయ్యారు కానీ వీళ్ళు కదలట్లేదు, వీళ్ళు కదలట్లేదు. ఇంకెంతమంది యాక్షన్లో ఉన్నారా? అయితే ఆ ఎక్స్పీ చూడండి గైస్, మనం గనక కరెక్ట్గా తీసుకునే పనైతే ఆ ఎక్స్పీ ఎంత లెవెల్కి వెళ్తుందో కూడా మనం ఊహించుకోలేమన్నమాట. సో అంత లెవెల్ ఉంటుంది. అండ్ నాకు చూడండి పక్కన రెండర్ కూడా అవ్వట్లేదు వీళ్ళు చేసే ఎక్స్పెరిమెంటల్ దెబ్బలకి. అండ్ ఈ మల్లసూరి అయితే ఊరొకరికి వచ్చి పడ్డాడు. సో వీళ్ళైతే లోపల నుంచి అయితే బయటికి రావట్లేదు. అండ్ మల్లసూరి అయితే ట్రై చేస్తున్నాడు కొట్టడానికి అయితే. సో మ్యాక్స్ అయితే ఆ లెవెల్స్ తీసేసి వీడి కిందకి వెళ్ళి కొట్టచ్చు, బట్ కుదరట్లేదు. మనం మల్లసూరికి మంచి హెల్ప్ చేయాలి. హలో, ఓకే వీడు మరగయ్యానా? ఏడైందా సామి వస్తే కుమ్మేస్తున్నారు. నేనైతే రాను, నేను ఇక్కడి నుంచే వేడుకు చూస్తా, మీరేమన్నా చేసుకోండి నాకు సంబంధం లేదు. నేను ఇక్కడి నుంచే సినిమా చూస్తా, మీరు కొట్టుకొని సావండి. ఎందుకు అటు వస్తే నన్ను చంపేయడానిక? నేను రాను. ఓ నాయను, ఐ విల్ రిటర్న్ జిఎంకే గేమర్ బైచి. రే నువ్వు వెనక్కి వచ్చినా మా మల్లేశ్వరి ఉన్నాజు మావాడుకుంటుదు. సింగిల్ హ్యాండ్ గణేష్ మల్లసూరి ఎగర కొట్టాడు ఇక్కడ. ఇటు సగం ఎగర కొట్టాడు మల్లసూరి. కాదు నాకు డౌట్, చిన్న చిన్న వాటిని బతకనివా? నువ్వు థర్డ్ షెట్లాగా ఎదిగావే, థర్డ్ షెట్గా ఎదిగి నీ కొట్టచ్చుగా. పిల్లల్ని ఎందుకు కొడతారు? స్కెలిటన్ బాబాయ్ నువ్వు భయపెట్టినా నేను భయపడను, నాకు సంబంధం లేదు. ఎక్స్పీ బాగుంది అక్కడ. సో అట్రా వద్దామంటే ఈ మల్లసూరి గడి అక్కడి నుంచి ఎడరానెత్తున్నాడు, ఎగరేస్తున్నాడు. ఓకే సో ఈ మల్లసూరి బాబాయ్, బాబాయ్ నన్నెందుకు బాబా ఇసిరేసావు? ఎందుకురా నన్ను ఇసిరేస్తున్నారు? చూడండి గాల్లోకి పోయి ఏదేదో జరుగుతున్నాడు పైన. అదే ఇప్పుడు నన్ను నాకు తగిలి నేను చచ్చిపోయింది. వామో క్రియేటివ్లో చావడం. నేను వీడు తీసుకెళ్తున్నాను. నేను రాను, నాకు నేను రానరా అని చెప్పి నాకు నన్ను లాక్కపోతారేంట్రా గైస్? ఇప్పటికి ఎన్నిసార్లు చచ్చిపోయాం చూడండి. వీళ్ళు నేను రానంటనే తీసుకుపోయి చంపేస్తున్నారు గైస్. అంటే చూడండి ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్తుంది. నేను అసలు ఎటువంటి బటన్ పట్టుకోలేదు, అదే తీసుకెళ్తుంది. కాసేపట్లో చంపేస్తుంది, అది కూడా చంపేసింది. సో ఇలా జరుగుతుంది అనమాట, చాలా గందరగోళంగా ఉంది. ఆ పైకి అయితే వెళ్ళకూడదు, మనం కిందే వేడుకు చూడాలన్నమాట. సో ఓకే ఇక్కడ మళ్ళా మళ్ళీ తీసుకెళ్తున్నాడు అన్న. నేను రాను రా సామి. ఊరు నాయన ప్రతి ఒక్కదాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు వీడి కింద నుంచి. ఏ ఓకే వీడైతే సైక్లోన్ గాల్లాగా తయారయ్యాడు గాస్. నేను పారిపోతున్నా వచ్చి అయితే మనల్ని తీసుకెళ్ళి చంపేస్తున్నాడు. సో నేను దొరకకూడదని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. అండ్ ఎఫ్పిఎస్ చెక్ చేద్దాం ఒకసారి ఎంత వస్తుందో. సో ఇన్ని స్పాన్ అవుతున్నాయి కదా మనకి ఎఫ్పిఎస్ చూడండి. 139, 138, 140 కొట్టుకుంటుంది. ఏయ్ నేను రాండ్రా, నేనేం చెయ్యట్లేదు. చంపేసాడు. ఊరు నాయన వీళ్ళిద్దరికి యుద్ధం పెడితే ఈ రేంజ్లో ఉంది. సో గైస్ మీరైతే కమెంట్ చేయండి నెక్స్ట్ యుద్ధం ఎవరెవరికి పెడదాం అనేది. మల్లసూరి అయితే కాన్స్టెంట్ గెలుస్తున్నాడు కాబట్టి అయితే నేను మల్లసూరిని తీసుకుంటున్నాను. వీళ్ళైతే నన్ను క్రియేటివ్లో ఉన్నా కూడా బతకనీయట్లేదు. నేను పారిపోతా, నేను రాండ్రా, నేను రాండ్రా సామి, నేను అటు పోతా. నేను ఈసారి సేఫ్ గైస్, అటైతే పోను ఇంకా. సో అటు వెళ్తే చంపేస్తున్నాయి. ఇది చూడ, అయ్యో ఇవచ్చి మళ్ళీ తీసుకెళ్తుంది. అసలు ఎవడురా దీని సామి, నన్ను దీన్ని పాన్ చేసినాడు ఎవడురా అసలు? అది చూడండి కదా నేను పారిపోతున్నా కదా, ఇప్పుడు ఇటు పోతున్నా కదా, అది వచ్చి చూడండి నన్నే తీసుకెళ్ళుద్ది. సో రావట్లేదు కదా, అది వస్తుంది. నేను చంపేస్తున్నాడు నన్ను, వీడు చంపేస్తున్నాడు కదా మనల్ని. నేను స్పెక్టేటర్కి వెళ్ళి చూద్దామంటే స్పెక్టేటర్కి పోలేకపోతున్నాం. ఎక్స్పీ ఉంది, ఈ ఎక్స్పీ అంతా 6GB మనకి, ఎందుకంటే ఇక్కడ కావాల్సినంత ఎక్స్పీలు అయితే ఉన్నాయి. రే 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 కాసేపు వదిలేరా, ఎంతసేపు చంపుతావురా నన్ను? వీడు వదలట్లేదు కదా నన్ను. మనం మల్లసూరి దగ్గరికి పోదామంటే గాల్లో తీసుకెళ్ళిపోతుంది సైక్లోను. సో చాలా డేంజర్గా ఉంది. సో మీరైతే కమెంట్ చేయండి నెక్స్ట్ ఎవరెవరికి యుద్ధం పెట్టి మనం వేడుకు చూద్దాము. సో మీరైతే కమెంట్ చేసి చెప్పండి, అప్పుడు మనం యుద్ధం అయితే పెట్టగలం. సో ఆల్రెడీ అయితే వీళ్ళు కొట్టుకుంటున్నారు కానీ, కాకపోతే ఇక్కడ స్కెలిటన్ ఐడి. మల్లసూరి నీ పాటికి నువ్వు తిరుగుతున్నావా? స్కెలిటన్ ఐడి నిన్ను కాదు, ఇంతమంది ఎలా స్పాన్ అయ్యారా? ఓకే నేనైతే నలుగురికి గ్రోత్ సెరం ఇచ్చాను ఓకే అనుకోవచ్చు, ఇంతమంది ఆడి నుంచి వచ్చారు రైనా.
చూడండి గైస్, యా ఇంత ఎఫ్పిఎస్. అది చూడండి గైస్, మనకి ఎఫ్పిఎస్ అయితే 450, అది ఎఫ్పిఎస్ఏనా? ఏమో గైస్ నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే ఎఫ్పిఎస్ అనుకుంటున్నా. ఇటు మళ్ళీ తీసుకెళ్తున్నాను సంపెత్తనాడు. అయ్యా బాబోయ్, మరీ ఘోరంగా ఆడుకుంటున్నారు గైస్. అండ్ ఎస్, మన మల్లసూరి అయితే గెలిచాడు. సో గెలిచింది కాక మళ్ళీ మనల్ని వేసుకుంటున్నారు అనమాట. సో ఎవరు కొడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు, కానీ అది మ్యాటర్ అయితే. సో ఇక్కడ నుంచి మనం కొంచెం దూరం వెళ్ళడం చాలా బెస్ట్. సో అది మొత్తానికి ఈ వీడియో అయితే. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను, అది తప్పకుండా లైక్ చేయండి. అండ్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మర్చిపోకుండా మీరు అయితే కమెంట్ చేయండి. సో నెక్స్ట్ ఎవరెవరికి మనం బ్యాటిల్ పెడదాం అనేది. సో మీరు కమెంట్ చేస్తే నేను ఏమైనా చేయగలిగేది, ఓకేనా? సో తప్పకుండా అయితే మీరు కమెంట్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్పేది సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్ చెప్తే లైక్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలతో కలుద్దాం. అంటే నేను బాయ్, టేక్ కేర్, సీ యూ గైస్ అండ్ టాటా. Yo, yo, microphone check, make it a microphone check, give it a microphone, I make the make it a microphone dead, don't step to me newbie, I can truly be moved.